సాహోలో ప్రభాస్ గారితో వర్కింగ్ ఎలా ఉంది? అప్పటికే బాహుబలితో ఇంటర్నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. నేను ఎగే దానికి ముందు చేయలేదు కదా ప్రభాస్తో మీరు. సో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ మూమెంట్ ఎలా ఉంది? బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి డెఫినెట్గా అది ఇంటెన్షన్ ఉంటుంది కదా. ప్రభాస్ అంటే personally there was not much of a work that we did together together just two scenes probably but the point entante meer anna point chala correct pan india oka pan india star ela untadu chudagalana ana type lo bahubali is such a big hit it's such a big hit that the aura of bahubali was always there anamata ante like dude prabhas dude అనే ఒక చిన్న ఎక్సైట్మెంట్ వాజ్ దేర్ ఆల్వేస్ అండ్ లైక్ వావ్ ఈవెన్ ఎవ్రీబడి వెన్ ఎనీబడి స్పీక్స్ దే స్పీక్ బాహుబలి ఆ సెట్లో కానీ ఎవరైనా ఫస్ట్ అయ్యా ప్రభాస్ బాహుబలి అది కంటిన్యూస్గా ఇట్ వాజ్ దేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ప్రభాస్కి వచ్చేసిందా ఆ స్టార్డమ్ ఎఫెక్ట్? అది చాలా మంది బిఫోర్ బాహుబలి ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటాడు తను. అదే అన్న, ఐ మీన్ బిఫోర్ బాహుబలి ఐ జస్ట్ ఒకటి రెండు అకేషన్స్లో హలో చెప్పడం అయింది తప్ప అండ్ క్లోజ్గా చూడటం అయింది తప్ప దే వాజ్ నథింగ్ వెన్ ఐ వర్క్డ్ బొమ్మరిలు. ఆ టైంలోనే మున్నా అనే సినిమా దిల్రాజు గారి బ్యానర్లో జరుగుతున్నప్పుడు ఐ హ్యాడ్ ఇంటరాక్షన్ కపుల్ ఆఫ్ టైమ్స్ బట్ దిస్ నథింగ్ లైక్ యూనో ఐ షేర్డ్ స్క్రీన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ చూసాను అంతే. సో ఐ డోంట్ నో బట్ హీఈస్ ఆల్వేస్ చిల్ అదైతే కనిపించింది అండ్ హీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ నథింగ్ అసోసియేటెడ్ విత్ తప్ప నేను ఇప్పుడు ప్యాన్ ఇండియా అనేది ఏమి ఐ డోంట్ థింక్ హీ వాస్ క్యారింగ్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే, మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో మోస్ట్ కూలెస్ట్ డైరెక్టర్ ఎవరు? మోస్ట్ కూలెస్ట్ కృష్ణవంశీ, బొమ్మరిల్లు భాస్కర్, కూలెస్ట్ ఐ థింక్ ప్రవీణ్ సత్తారు. ప్రవీణ్ సత్తారు బాగా యారగెంట్గా ఉన్న డైరెక్టర్. యారగెంట్ ఎవరు ఉంటారండి? స్ట్రిక్ట్గా ఉండే డైరెక్టర్ ఎవరు పోని? బాగా స్ట్రిక్ట్గా ఉండే డైరెక్టర్ ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీ స్ట్రిక్ట్ డైరెక్టర్ యాక్చువల్లీ. వన్ అదర్ విజయభాస్కర్ గారు కూడా చాలా కూల్. ప్రవీణ్ సత్తారు స్కూల్, విజయభాస్కర్ గారు క్లాస్మేట్స్. ఆయన ఎంత కూల్ అంటే ఒకసారి ఒకళ్ళు ఎవరో చాలా లేట్గా వచ్చారు, ఆల్మోస్ట్ 4 అవర్స్ ఆగిపోయింది. వేరేది ఏం షూట్ చేద్దామన్నా ఆ మనిషి కావాలి, మొత్తం అంతా సెటప్ ఇక్కడ చేసి పెట్టుకున్నారు. సార్ ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను అని తనకు లేట్ అయింది యాక్చువల్లీ. తను జెన్యున్గానే అసలు ఒక మాట మాట్లాడలేదు, ఏం లేదు, ఏంటి లేట్ అయిందా, సరే నో ప్రాబ్లం పదా చేద్దాం అని చెప్పి లైక్ నేనే డైరెక్టర్ అయి ఉంటే అసలు అంటే అలా అని కాదు కానీ నేను ఎలా రియాక్ట్ అవుతాం కాదు కానీ బట్ డెఫినెట్లీ దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ విల్ మేక్ హిమ్ సిట్ ఆఫ్టర్ వర్డ్స్ అండ్ టాక్ ఏంటి సిచ్యువేషన్ అనే టైప్లో నేనైతే అలా ఉంటానేమో. హీ వాజ్ లైక్ అమేజింగ్లీ కూల్ అండ్ సో ఇస్ ప్రవీణ్. ప్రవీణ్ ఇస్ ఆల్సో అమేజింగ్లీ కూల్ బాబోయ్. అంటే ద లైక్ టెన్షన్ అసలు ఉండదు. మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా దేవర్ నెవర్ యాంగ్రీ. ఐ డోంట్ థింక్ డైరెక్టర్స్ విల్ బీ లైక్ వెరీ రూడ్ ఆర్ వెరీ హార్ష్. ఐ డోంట్ థింక్ సో. ఎవరు కనిపించలేదు ఇప్పటిదాకా మీకు? దే ఆర్ నాట్ హార్ష్, ఎస్పెషలీ విత్ యాక్టర్స్ దే ఆర్ నాట్. సో షార్ట్ టెంపర్, ఎక్కువ సీరియస్ అయ్యే డైరెక్టర్స్, సెట్ కొంచెం లేట్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్స్ని ప్రొడక్షన్ వాళ్ళని తిడుతూ ఉండడం లేదు. ఐ డోంట్ థింక్ సో. అంటే నేను అదే యాక్టర్స్ తోటి అయితే ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ప్రొడక్షన్ తోటి ఎలా ఉన్నారు, ఆర్ట్ తోటి ఎలా ఉన్నారు అయ్యి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై జాబ్. అండ్ మోర్ ఓవర్ పాపం వాళ్ళు ఎన్ని టెన్షన్స్లో ఉన్నారు రైట్. సో అది బట్ యాక్టర్స్ తోటి పాపం ఇప్పుడు సింగిల్ టేక్ అదే నేను చెప్పాను కదా, దారుణంగా అది టేకుల మీద టేకులు టేకుల మీద టేకులు తింటా ఉన్నాను నేనే ఒకరోజు. బట్ హీ దెన్ ఆల్సో డిడ్ సే ఎనీథింగ్ ఎల్స్. మోస్ట్ ఫన్ లవబుల్ వర్కింగ్ చేసినప్పుడు ఏ డైరెక్టర్? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్ బై ద వే, ఇలా ఆన్సర్లు ఇస్తూ ఉంటే నేను రియాలిటీ చెప్తున్నా. అంటే కృష్ణవంశీ గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ టైం నాకు ఇచ్చినప్పుడు ఆయన పద్ధతి ఆఫ్ వర్కింగ్ ఏంటి అంటే ఇది ఎలా చేయి, ఒకసారి చేయి, ఇంకోలా చేయి, ఇంకోలా చేయి, ఇలాగ నేను ఒక 10 సార్లు చేశాను. సరే ఆ 4th ది చేద్ది కానీ అన్నారు. అయ్యా
ఇప్పుడు ఫోర్త్ ఏం చేశానో గుర్తులేదు కదా. పదిసార్లు చేయగలను అని నాకు అప్పుడే తెలిసింది యాక్చువల్లీ. ఒక సీన్ని ఇన్ని రకాలుగా చేయగలరు, ఒక సీను, ఒక ఒక థాట్, ఒక విజువల్ 10 సార్లు ఎలా చేస్తారా అని లోపల అనుకుంటూ ఉంటాను అనమాట. బట్ తిట్టుకున్నారా అంటే నేను ఆయన కాదు, మామూలు 10 సార్లు ఎవరైనా ఎలా చేస్తారు అని నేను అనుకున్నా. బట్ యు ట్రై సంథింగ్ ఎల్స్, ఇలా కాదు ఇంకోలా ట్రై చేయి, ఇంకోలా ఇంకోలా అంటే వచ్చినాయి, ఆ 10 సార్లు వచ్చినాయి. ఈ ఓకే ఆ 4వది ఫిక్స్ చేసుకుందాం, అది చేయాలి. 4వది ఏమో నాకు గుర్తులేదు సార్ అన్న నేను మళ్ళీ. సో మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో త్రూ. అలాగా హీ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. ఓకే ఆయన ఆ టైంకి అదే టైంకి నాకు ఒకేసారి ఇచ్చి ఫస్ట్ డే షూట్ విత్ తారక్ తారక్. ఓకే ఐ థింక్ ఐ డిడ్ నాట్ డూ సంథింగ్. నాకు డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ కూడా కరెక్ట్గా రావట్లేదు. నేనేంటి అంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏంటి ఇలా చేయాలా అలా చేయాలా. అప్పుడు ఆయనేమో అలా అన్నారు, ఈ తారక్ ఏమో ఆయన ఒక డైలాగ్ చెప్తారు. ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజ్ అనమాట. సో నేను సరిగ్గా చేయాల. అప్పుడు తిట్టారా అంటే లేదు తిట్టలేదు. అప్పుడు ఏమన్నారంటే ఏంటి రవి చిన్న డైలాగ్ ఇయ్యా, ముందు ఇచ్చారా డైలాగ్స్ ఇలా. నేను అన్నాను సారీ సార్, నాకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నేను నాకు కొంత టైం ఇవ్వండి, నేను ఐ సారీ ఫర్ దిస్ అని చెప్పి ఐ ప్రిపేర్డ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. వెన్ ఐ కేమ్ బ్యాక్ ఈ సెట్ గుడ్, ఇది బాగుంది, మరేంటి ఎవరికోసం దాచుకున్నావు ఈ ఎక్స్ప్రెషన్, ఎవరికోసం దాచుకున్నావు అని. సో లక్కీగా మీరు అన్నట్టుగా తిట్టుకున్నారంటే తిట్టుకునే పరిస్థితి దాకా రాలేదు, కానీ కొద్దిగా బుజ్జగించి ఏంటి అలాగా వి డిడ్. యూజువల్గా అందరూ అలా ఉండరు కదా, కొంతమంది మేబీ సీరియస్ అవ్వచ్చు. అవ్వరు, ఐ డోంట్ థింక్ డైరెక్టర్స్ విల్ రియలీ బికమ్. అంటే కొన్ని వింటూ ఉంటాం కదా డైరెక్టర్ సీన్ బాగా రాలేదని తిట్టాడు. మరీ మీరు మరీ దారుణంగా చేస్తే అలానే ఉంటుంది. మరి దే హ్యావ్ అ రైట్ టు డూ దాట్ యాక్చువల్లీ. ఇఫ్ యూ డూ, ఇఫ్ యూ మెస్ ఇట్ అప్ దెన్ ఐ డోంట్ థింక్ యూ ఆర్ యూ షుడ్ బి దేర్ యాక్చువల్లీ.